హలో, ఎక్కడికి వచ్చాము? జంషర్కి. సో అప్పుడు మనం షాపింగ్ చేద్దాం, పదండి. ఇది కొనాలని లేదని ఆలోచించాము. ఇంటికి వచ్చిన నేత్రానందం కోసం. నేత్రానందం అంట $7 బొకే కన్నా $10 ప్లాంట్ బెటర్ కదా. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యోస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య కొంచెం బిజీ అయ్యాలి అండి. మా స్వామి మాల్ వేసుకున్నారు, ఆ విషయం చాలామందికి తెలుసు. అండ్ ఇంట్లో పిల్లలు పొద్దున్న పూట బాక్సులు కట్టడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, మళ్ళీ తర్వాత భిక్ష రెడీ చేయడం, అబ్బా మామూలుగా లేదండి బిజీ అయితే. కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి అనిపిస్తుంది టైం ఏంటి ఇలా పరిగెడుతుంది అని. నిజంగా అండి, ఒక రోజులో 24 గంటలు పనిచేస్తున్నట్టే ఫీల్ అవుతున్నా. అందులోనూ హెల్త్ కొంచెం అప్సెట్ అయిందేమో. అసలుకి ఇంకా నీరసం అయితే మామూలుగా లేదండి. గొంతు ఇప్పుడే కొంచెం బయటకు వచ్చింది, అందుకే ఈ మాత్రమన్న వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను. వాతావరణం చూసారా ఎలా మారిపోయిందో? నిండుగా ఆకులతో ఉండే చెట్లు కాస్త మూడు బారిపోయినట్టు అయిపోయినాయి కదండి. అంతే, వింటర్ వస్తుందంటే ఆకులని రాల్ చేసుకొని నీట్గా కనిపిస్తాయి అన్నమాట ఆ ప్లాంట్స్ అనేవి. సో ఇంకేముంది, సమ్మర్కన్నీ మళ్ళీ వచ్చేస్తాయిలేండి ఆకులు, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను మా స్వామి మెడిసిన్స్ తీసుకోవడానికి డ్రైవ్ త్రూలో ఫార్మాకి వెళ్తున్నారు. అండ్ అలానే నేను కూడా క్రూగర్కి వెళ్ళి కొంచెం స్వామికి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకొద్దామని చెప్పి క్రూగర్కి అయితే బయలుదేరాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు, అమెరికాలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అండ్ నియమాలు సేమ్ అలానే ఉంటాయా, ఏమన్నా కొంచెం మార్చారా అని. ఏ ప్రాంతంలో వేసుకున్న మాల నియమాలు సేమ్గా ఉంటాయండి. సో అయ్యప్పలు వాళ్ళ నియమాలని తగ్గట్టుగానే ప్రతి నియమాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క దీక్షని పూర్తి చేస్తారు. సో ఇప్పుడు నేను క్రూగర్ లోపలికి వెళ్ళి బొకే తీసుకొని రావాలి. స్వామికి కావాల్సిన ఫ్రూట్స్, బొకేలు అన్నీ వెళ్ళి తీసుకొస్తా. వీక్లో వచ్చేసరికి 2-3 సార్లు క్రూగర్కి రావాల్సి వస్తారండి మాల వేసుకున్నప్పుడు. ఎందుకు అంటే ఫ్రూట్స్ కోసం అండ్ పూల కోసం. అయ్యప్ప స్వాములు రోజుకి వచ్చేసరికి 2 సార్లు పూజ చేస్తారు కదండి. సో అందుకని చెప్పి బొకే పూలు వచ్చేసరికి 1-2 రోజులు, మహా అయితే 3 రోజులు వస్తాయి, అంతేనండో. ఇంటి ముందు పూసే పూలు సరిపోవా అంటే, ఇంటి ముందు పూయడానికి ఇప్పుడు వింటర్ కదండి, చాలా వరకు పూల చెట్లు అనేది వాడిపోయి ఉంటాయి. $10 ప్లాంట్ బెటర్ కదా. $7 బొకే కన్నా $10 ప్లాంట్ బెటర్ కదా. నేను అదే అనుకుంటున్నాను, ఇది తీసుకుంటాను. ఎన్నిసార్లు ఆలోచించినా, ఎంతసేపు ఆలోచించినా పూల బొకే కన్నా నాకు ప్లాంట్సే బెటర్ అనిపించిందండి. చూడ్డానికి పూల బొకేలో ఇన్ని పూలు కనిపిస్తున్నాయి, కానీ ప్లాంట్ అయితే బెటర్ కదా. నెక్స్ట్ ఇయర్ కూడా, ఐ మీన్ నెక్స్ట్ వింటర్ సమ్మర్కి కూడా వస్తాయి కదా అని చెప్పి నేనైతే ప్లాంటే తీసేసుకున్నానండి. నెక్స్ట్ కావాల్సింది ఫ్రూట్స్, ఫ్రూట్స్ తీసుకున్నాం పాట. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా సరే ముందు ప్రిఫరెన్స్ ఇస్తే ఆరెంజెస్కే ఇస్తారండి. ఎందుకు అంటే వెంటనే తినకపోయినా పాడైపోవు అరటి పండ్లలాగా. సో యాపిల్ అనుకోండి, పర్లేదు తినచ్చు, కొన్ని రోజులు ఉంటాయి. బట్ పిల్లలకి సి విటమిన్ రీచా అండ్ తినడానికి ఈజీగా ఉండడానికి ఆరెంజెస్ బెటర్ అని చెప్పి ఆరెంజెస్ బంచ్ అయితే తీసుకున్నామండి. ఆరెంజెస్ తీసుకునేటప్పుడు ఒకసారి చూసి చెక్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే అవి టాంజరిన్సా ఆరెంజాన్సా అని. ఎందుకంటే టాంజరిన్స్ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటాయి, ఆరెంజెస్ అయితే బెటర్ అండి అందుకని చెప్పి. ఇక్కడైతే నా షాపింగ్ అయిపోయింది, ఇంకా నేనైతే బయటపడుతున్నా. ఈ కారు చూశారు, ఇది చాలా ఫేమస్ కార్ అండో. టెస్లా వాళ్ళ న్యూ కార్ అనమాట. చూడ్డానికి అట్టపెట్టలాగే ఉంటుంది, కాకపోతే రేటు మాత్రం అదిరిపోతుందండో. ఆ డబ్బాలా కనిపించే కార్ ఏంటో తెలుసా? టెస్లాలో న్యూ మోడల్ కార్ అనమాట. చూడ్డానికి అట్టపెట్టలాగే కనిపించింది. టెస్లాలో కొత్త మోడల్ ఒక కార్ అది. ఏ పనైనా చేయాలంటే మొదట్లో చాలా భయంగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ పని అనేది చేస్తూ ఉండగా అలవాటైపోతుంది అంటారు కదండి. సో అదే ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. కోవిడ్ టైంలో మేము మా స్వామి మాల వేసుకున్నప్పుడు ఏదైనా క్రూగర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇట్లా ఫ్లవర్స్ కానీ లేకపోతే పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకురావాలంటే నాకైతే నిజంగా షివరింగ్ వచ్చేసేది అనమాట. చేతులు కాళ్ళు వణికిపోయేవి, చెమటలు పట్టేసేవి. ఎందుకంటే అప్పుడు కొత్త, అందులోనూ ఎవరికి ఒకరికి ఒకరికి మాట్లాడడానికి ఉండదు, మాస్క్లు వేసుకుని ఉండేవాళ్ళం. సో ఆ తర్వాత కొంచెం అలవాటు చేసుకొని అట్లా అయితే నేర్చుకున్నాను. చూసారా, అలానే డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలండో ఎట్లాగైనా సరే. నవంబర్ స్టార్టింగ్లో అమెరికాలో కొన్ని చోట్ల ఇట్లా జన్ షోస్ జరుగుతాయి అన్నమాట. సో ఆ షాపింగ్ అయితే చూద్దాం, లెట్స్ గో. హాయ్ జాగృతి. హలో, ఎక్కడికి వచ్చాము? జంషర్కి. ఓకే, చూద్దాం పదండి. ఎంత మంచి ముత్యాలు రత్నాలు పగడాలు ఉంటాయో. వి నీడ్ పీపుల్. కాదు జాగ్రత్త, ఈ జెమ్స్ షోరూ ఎన్నిసార్లు జరిగింది ఇయర్లో? ఇయర్లీ 2x. మన కొలంబస్లోనే అవుతుంది, అన్ని ఏరియాస్లో అవుతుంది. కొలంబస్లో ఇయర్లీ 2x, జూన్లో అండ్ అక్టోబర్ ఆర్ నవంబర్లో. జూన్లో అండ్ అక్టోబర్ ఆర్ నవంబర్లో. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి కదా?
రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తారు, కార్డ్ క్యాష్ ఇస్తే సేఫ్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే $6 కట్టాలి. ఈ జంషోర్కి అయితే నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో దాని గురించి నేను కొన్ని డీటెయిల్స్ తీసాను, సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ జంషోర్కి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే $10 పే చేసి వెళ్ళొచ్చు. గుర్తుగా చూసారా, ఇలా టాటూ వేసి అయితే లోపలికి పంపిస్తారు. నలుగురు వచ్చు, 40 మంది అనుకుంటే 4 వచ్చు. కొనడానికి వచ్చిందా చూడడానికి వచ్చిందా చూసి కొనాలని లేదని ఆలోచించాము. అలా అంటాం కానీ షాపింగ్ చేసి కొనకుండా వస్తారండి ఎవరైనా లేడీస్? చూసారా ఎంత మంచిగా క్లిప్పులు గొలుసులు, చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన ఎయిర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మాకు కూడా దొరుకుతాయి, అంత పెద్ద గొప్పే ఉంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా 12 తీసుకుంటే $10 అట్లా పెట్టి పెట్టారు. సో 12 ఏవైనా సరే పీసెస్ 12 తీసుకుంటే మాత్రం $10 అనమాట. నాకైతే చిన్నతనంలో వెళ్ళిన చైనా బజారే గుర్తొచ్చిందండి ఈ షాప్ అంతా చూస్తుంటే. ఇదేంటి జంషోర్ అన్నారు, అన్ని క్లిప్పులు గొలుసులు ఇవన్నీ ఉన్నాయంట అనుకున్నాను. బట్ నిజంగా అండి స్టోన్ ఐటమ్స్ కి సంబంధించినవి అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట. నేనైతే ఎక్కువగా కొందామని అయితే అనుకోలేదండి, ఎందుకంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. సో అందుకని జస్ట్ చూద్దామనే వెళ్ళాను. సో నేనైతే నాకు ఇక్కడ ఈ క్లిప్స్ అనేవి బాగా నచ్చినాయి అనమాట. బట్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఆ క్లిప్లకున్న స్టోన్స్ చూసారా, అక్కడ పెట్టిన లైట్ల వల్ల అనుకుంటా తెగ మెరుస్తున్నాయి అనమాట. ఆ మెరుపులతో అందరినీ అట్రాక్ట్ చేసేస్తున్నాయి. సో అంకే ఉంది టకటక తీసేసుకున్నారు అందరూ. నాకైతే ఈ క్లిప్పులు నచ్చి నేనైతే క్లిప్పులే తీసుకున్నానండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల ఆడపిల్లలు, సో వాళ్ళైతే రబ్బర్ బ్యాండ్లు హెయిర్ క్లిప్లు అని ఏవేవో తీసేసుకున్నారు. సో నేనైతే ఒక 5 దాకా ఈ క్లిప్పులు తీసుకున్నాను. చూసారా ఎంత బాగుంది ఈ రెడ్ కలర్ క్లిప్. ఇక్కడ బేరాలు కూడా ఆడొచ్చండో. ఒక్కొక్క క్లిప్ వచ్చేసరికి $1 ఉంది, అండ్ 12 క్లిప్లు కనుక తీసుకుంటే $10కే ఇచ్చేస్తారనమాట. సో ఇంకే ఉంది, మేమైతే ఇంకా బేరవాడదాం అనుకున్నాం. వాళ్ళు పెట్టిందే బేరవాడ పెట్టారు, ఇంకా బేరాడాలి ఆడడం ఉండదు అని చెప్పనేసరికి ఓకే అనుకున్నాం. ఇక్కడే మేము చాలా తెలివిగా ఒక ఆలోచన చేసాం అనమాట. ఇద్దరిద్దరం కలిసి 12 ఐటమ్స్ వచ్చేటట్టుగా తీసుకొని $10 అలా చేసాం అనమాట. సో పర్లేదు, అందరికీ వర్త్ అనిపించింది. ఈ జంషోర్ వచ్చేసరికి అమెరికాలో 2 జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి ఏప్రిల్ ఆ టైంలో అంట, ఇంకొకటి వచ్చేసరికి నవంబర్ ఆ టైంలో జరుగుతుంది. మేముంటున్న స్టేట్లో వచ్చేసరికి కొలంబస్ ప్లేస్లో మాత్రం ఈ జంషోర్ అనేది కండక్ట్ చేస్తారనమాట. నిజంగా లేడీస్ అందరూ ఆ టైం కోసం వెయిట్ చేస్తారంటండి లిటరల్. మొత్తానికి నేను తీసుకున్న క్లిప్లు ఏవో చూపించలే కదా, సో ఇవన్నమాట నేను తీసుకున్న క్లిప్లు. సో చూడ్డానికైతే బాగానే అనిపించినాయి, చిన్న చిన్నవి కాబట్టి. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం తీసుకున్నారు. ఇక్కడైతే జ్యువెలరీ మాత్రం నిజంగా అండి మన జ్యువెలరీ లాగే ఉంది. ఐ మీన్ మనం ఏవైతే చంపస్వరాలు పాపిడి బిల్లలు అలా పెట్టుకుంటామో సేమ్ అన్నీ అవే రకమైన జ్యువెలరీస్ అనమాట. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా అనిపించింది. ఈ స్టోన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, అవి ఏవి గ్యారంటీ అనేది ఉండదు అనుకుంటా. బట్ మాత్రం మంచిగా మెరుస్తున్నాయి. చూసారా అన్ని చైనా బజార్లో ఎట్లా అయితే పెడతారో అట్లానే ఉన్నాయి కదా, బేగం బజార్లో అట్లా ఉన్నట్టు. చైనా బజారు బేగం బజార్ అని చెప్పి చాలా చిన్న చూపు చూడకండి. ఇక్కడ ఈ జంషోర్కి చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. ఇండియా వెళ్లే వాళ్ళు చాలా మంది ఇలాంటి అంటే మీ జంషోర్కి వెళ్ళి ఇలాంటి గొలుసులన్నీ గిఫ్టెడ్గా ఇస్తారంట. బట్ ప్రైజ్ మాత్రం మామూలుగా లేదండి. నేను ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి నన్ను మాత్రం బాగా ఫోర్స్ చేశారండి. బట్ నాకైతే అంత తీసుకునే అంత డబ్బులు తీసుకెళ్ళలేదు కాబట్టి ఓకే లైట్గా అలా అలా చూసేసి వచ్చాను. ఒక్కొక్క గొలుసు వచ్చేసరికి $150 $200 అలా ఉంది. బట్ అందులో ఏది రియలో ఏది డూప్లికేటో మనకి అంతగా తెలీదు. బట్ వాళ్ళు చెప్పేవన్నీ రియలే అని చెప్పి చెప్తారు. బట్ షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. చూసారా ఈ గొలుసు ఎంత బాగుందో. తర్వాత షాపింగ్ వచ్చేసరికి బ్రేస్లెట్స్ అనమాట. సో ఈ బ్రేస్లెట్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించినాయి, చాలా బాగుండి. ఓకే తీసుకుందాం అనుకున్నాం. అక్కడ చూసారా 15 and 20 రెండు తీసుకున్నారనుకోండి $20 అంట, ఒకటి తీసుకుంటే $15 అంట. మేమైతే బాగా బేరమాడి రెండు తీసుకున్నాము $20. నేనొకటి తలిస్తే షాప్ అతను ఇంకోటి తలిచాడు అన్నట్టు నేను గట్టిగా ఫిక్స్ అయ్యానండి వీడియో తీసుకుందామని. కానీ అతను మాత్రం గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు వీడియో తీయకూడదని, అందుకని నో వీడియో వస్తా అని చెప్పన్నాడు. అందుకని కొంచెమే వీడియోస్ తీసేసి ఆపేసా. ఈ వీడియో కూడా నాకు వీడియోకి తీయకూడదు అని తెలియనప్పుడు అతగాడు చూడనప్పుడు తీసానండి. చూసారా ఎన్ని రంగురంగుల గొలుసులు ఉన్నాయో. సో ఈ గొలుసులన్నీ ఏంటంటే ఒక తీగలాగా అమ్ముతారు. సో మనకి ఎన్ని తీగలు కావాలంటే అని ఇస్తారు. ఒక్కొక్కటి వచ్చేసరికి $4, $5 అలా ఉంటుంది. సో వాటి ప్రకారం మనం అనేది గొలుసులు అనేది కుట్టి ఐ మీన్ అల్లించుకుంటారు. సో ఇదనమాట వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.